వెల్కమ్ టు ఎన్ఎన్టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన, పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైర్, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడని తీవ్ర విమర్శలు. అమరావతి రైల్వే లైన్ కో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన పురంధేశ్వరి, ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం, అభివృద్ధి చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నామని వ్యాఖ్య. రాజన్న సిరిసిల్లలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల ఘటనపై కీలక కామెంట్, జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఊరట, కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. 2023లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవాలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజ్మీరా శ్యామ్ అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అజ్మీరా శ్యామ్ పిటిషన్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేదికగా బీజేపీ మహాధర్నా, మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన. ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు. హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవాలక్ష్మికి భారీ ఊరట దక్కింది. కోవాలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజ్మీరా శ్యామ్ నాయక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అజ్మీరా శ్యామ్ పిటిషన్ ను కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోవాలక్ష్మి ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ పై 22,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్ లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ అజ్మీరా శ్యామ్ కోర్టుకు వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కనీసం 40,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. గ్రూప్స్ పరీక్షలన్నీ పగడ్బందీగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కీలక ప్రకటన చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ ను అడ్డుకునేందుకు విపక్షాలు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారని, విపక్షాల ప్రయత్నాల వల్ల నిరుద్యోగులకే నష్టమని పసిగట్టలేకపోయారని అన్నారు. లోపాలు సవరించడంలో తమకు భేషజాలు లేవని శ్రీధర్బాబు తెలిపారు. ఒకవైపు రాష్ట ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలనే నెరవేర్చుతున్నామని అన్నారు. అంతకుముందు సచివాలయం వేదికగా రైన్లాండ్ కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందంతో మంత్రి శ్రీధర్బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీకి చెందిన రైన్లాండ్ ఆసక్తి కనబరిచిందని వెల్లడించారు. ఫార్మా ఉత్పత్తులు, బయోటెక్నాలజీ, వ్యాక్సిన్లు, ప్యాకేజింగ్, పోల్ట్రీ, వ్యవసాయం, ఆటోమొబైల్స్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో భాగస్వాములు కావడం, పెట్టుబడులు పెట్టే అవకాశాలపై చర్చించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు జైలుకెళ్లే భయం పట్టుకుందని ప్రభుత్వం చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించి చేసిన అక్రమాలు, స్కామ్లు నేడు ఎక్కడ బయటపడతాయనే వణుకు ఆయనలో మొదలైందని కామెంట్స్ చేశారు. అందుకే భయంతో ఈ మధ్య నోటుకొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయనపై వచ్చిన అభియోగాల నేపథ్యంలో కేటీఆర్ కనీసం 2-3 ఏళ్లైనా జైల్లో ఉండటం ఖాయమని స్పష్టం చేశారు. ఓ 4 రోజులు ఆగితే సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, అందుకే కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తానేమీ తప్పు చేయలేదనే విధంగా మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. చూస్తే ఈరోజు 9.5 సంవత్సరాలలో సుమారు 60 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు గాడిదలు గాడానికి నువ్వు తీసుకున్నావని చెప్పిన మాట ఈరోజు మేము గుర్తు చేస్తున్నాం. పార్టీ మారితే వ్యభిచారులు అంటుండ్రే, మరి ఆనాడు మీ తండ్రి గారు ఇంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పార్టీ మార్పించి మంత్రులు కూడా చేస్తే ఏమనాలో నువ్వే చెప్పామాట అంటున్నాం. విధవలంటాడు, ఔలాగాలు అంటాడు, అంటే మతి భ్రమించి మాట్లాడమా అంటున్నా. మాకు మాటలు రావంటున్నాం, విధవలు, అడ్డగాడిదలు అని మేము కూడా అనొచ్చు, సంస్కృతి అడ్డమస్తుంది. ఈ విధంగా మాకేం చేతనవుతుందో కూడా మీ చేయి చూపించినాం. 2 ఎన్నికల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 2 ఎన్నికల్లో కూడా ఏ మా చేతనైంది కూడా చేయి చూపించినాం. ఈరోజు ఈ నీచమైన భాష ఏంటి అని అడుగుతున్నాం. విధవలు, హౌలగాలను నీచమైన భాష ఎందుకని మేము ఈ సందర్భంలో అడుగుతున్నాం. ఈరోజు ఒక్క మాట ప్రజలందరూ కూడా గమనించాలి. 9.5 సంవత్సరాలలో
వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయట పడతాయో అని చెప్పి వెన్నులో వణుకుపట్టి ఈ 9.5 సంవత్సరాలల్లో మేము చేసిన అవినీతి అక్రమాలు ఎక్కడ బయట పడతాయో అని చెప్పని వెన్నులో వణుకుపట్టి అటు కాళేశ్వరము ఇటు టెలిఫోన్ ట్యాపింగ్ అటు గొర్రెల స్కీమ్ అవినీతి అటు గేదెలల్లో అవినీతి అనేక అనేక అంశాలపై ఈ రోజు జరుగుతున్నటువంటి విచారణలో ఎక్కడ ఏ బాంబు పేలుతుందో అని చెప్పని ముందే అక్కడక్కడక్కడ ఈ విధంగా సన్నై నొక్కులు నొక్కులు మాట్లాడేటువంటి మాటలు సరైనది కాదు. 4 రోజులు ఆగండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో వేచి చూడండి. ప్రజల కోసం ప్రజాపాలన అందించేటువంటి ప్రభుత్వాన్ని మేము అందిస్తామన్న వాటి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నువ్వెన్ని సొల్లు కబుర్లు చెప్పినా తెలంగాణ ప్రాంత ప్రజలు నమ్మరు, మిమ్మల్ని విశ్వసించరు. తెలంగాణ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి మేము పనిచేస్తాం, ప్రజల పక్షపాతిగా ఉంటాం. ఇది ప్రజాపాలన చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ అయ్యా. శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు కులగణనకు తాము తెలంగాణలో చర్యలు ప్రారంభించినట్లు కేసీ వేణుగోపాల్ కు బట్టి వివరించారు. అంతేకాదు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పుకొచ్చారు. కాగా గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కులగణనపై రాహుల్ విస్తృతంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరి జనాభా ఎంతనో వారికంత వాటా ఉండాలని భావించారు. ఇదే విషయాన్ని అనేక బహిరంగ సభల్లో చెబుతూ వచ్చారు. తాజాగా రాహుల్ ఇచ్చిన హామీని తెలంగాణలో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నామని బట్టి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతాలపై ప్రజలపై వ్యవహరిస్తున్న తీరును బీజేఎల్పీ నేత ఏరిటి మహేశ్వరరెడ్డి తీవ్రంగా ఖండించారు. మూసీ సుందరీకరణ పేరుతో సర్వే చేయించి పేదల ఇళ్లను లాక్కుని వారిని రోడ్డున పడేస్తే చర్యలు తీసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ క్రమంలో మూసీ బాధితులకు అండగా తెలంగాణ బీజేపీ అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. దీనికి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కీలక సవాల్ విసిరారు. సీఎం రేవంత్ తమతో కలిసి మూసీ పర్యటనకు రావాలని, మూసీ ప్రక్షాళనకు ఒకరు ఒప్పుకున్నా మేం వెనక్కు తగ్గుతామని ఈ సందర్భంగా మహేశ్వరరెడ్డి ఛాలెంజ్ చేశారు. కేవలం కాంగ్రెస్ నేతలకు కమిషన్ల కోసమే సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, కమిషన్ల కోసం పేద ప్రజలను రోడ్డున పడేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తేల్చి చెప్పారు. వెంకటరమణారెడ్డి గారు, నిజామాబాద్ శాసనసభ్యులు మిత్రులు సూర్యనారాయణరావు గారు, కాగజ్ నగర్ శాసనసభ్యులు మిత్రులు హరీష్ రావు గారు, మాజీ శాసనసభ్యులు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు, కార్పొరేషన్ సభ్యులు, ఇక్కడికి తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, పెద్దగా తరలి వచ్చినటువంటి హైడ్రా మూసీ పరివాహక ప్రాంత బాధితులందరికీ కూడా పేరు పేరు నా నమస్సుమని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇంత భారీ ఎత్తున బీజేపీ మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతూ దానికి ఆశీర్వదించడానికి తరలి వచ్చినటువంటి అశేషమైనటువంటి నా ఆడపడుచులు మరియు బాధితులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు నమస్తమానాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మరొక తుగ్లకంగా మారి రాత్రి ఆలోచన చేసి పొద్దున ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో లంకె బిందెలు ఉన్నాయనుకుని వచ్చాను. లంకె బిందెలు ఖాళీ బిందెలు ఉన్నాయన్నావు కదా, మరి లంకె బిందెలు ఈరోజు నీకు మూసీ పరివాహక ప్రాంతంలో దొరుకుతున్నాయా? దేనికోసం ఈరోజు మీరు మూసీ ముందేసుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నువ్వు మేనిఫెస్టోలో లేని అంశాలను ముందుకు తీసుకొస్తా ఉన్నావు. మేనిఫెస్టోలో ఇష్టపడినటువంటి 420 హామీలు ఏమైనాయి? ఏ ఒక్క హామీ గురించి ఆలోచన చేయకుండా, ఏ ఒక్క హామీ కూడా నువ్వు ఈరోజు అమలు చేయకుండా ఈరోజు మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తా ఉన్నావు. ఈరోజు మూసీ ప్రక్షాళన పేరు మీద కొన్ని వేల పేద అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఇళ్లను కూల్చడానికి ముందుకు వస్తూ ఉన్నావు. ఈరోజు
ఎంతో శ్రమించి కష్టపడి ఇటుక ఇటుక పేరేసుకొని కడుపు కట్టుకొని వాళ్ళు కట్టుకునేటువంటి ఇండ్లు ఈ రోజు మా ఇండ్లు మాకే కావాలని చెప్పేసి ఈ రోజు వారు అడుగుతా ఉన్నారు. మరి ఆ ఇండ్లను మీరు కూలుస్తా ఉన్నారు కదా. ఈ ఇండ్లు కట్టినప్పుడు గతంలో మీ ప్రభుత్వమే ఉన్నది కదా అధికారంలో. 2004 నుంచి మరి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కదా ఈ మూసి పరివాహక ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు జరిగినాయి. మీ హయాంలోనే కదా పర్మిషన్లు ఇస్తే ఇండ్లు కట్టుకున్నారు. మరి ఆ రోజు మీ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు ఈరోజు ఎట్లా ఇల్లీగల్గా అయినాయని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కేవలం బడా బాబులకి కాంట్రాక్ట్లు ఇవ్వడానికో ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పాను. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని ముందేసుకుంటే ఏటీఎంగా మార్చుకొని వారి ఆస్థాని గుర్తదారుల కోసం ఏ రకంగానైతే కాళేశ్వరాన్ని ముందేసుకున్నారో ఈరోజు మూసిని మీరు ముందేసుకొని మీ ఆస్థాన గుర్తదారుల కోసమో ఏటీఎంగా మార్చుకోవడం కోసమో మీరు చేస్తున్నటువంటి డ్రామా కాదా అని అడుగుతా ఉన్నాం. మీ డబ్బుల సంపాదన కోసం సోషల్ మీడియా ఓటీటీ యుగంలో ఎవరికి వారే కంటెంట్ క్రియేటర్లు అని ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన విశాఖలో సిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్స్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ విశాఖలో షూటింగ్ కోసం సింగిల్ విండో సిస్టమ్ ను తీసుకొస్తామని అన్నారు. షూటింగ్ కోసం ఏ ప్రాంతానికైనా వెళ్తే అక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2005 నుండి 30 వరకు 5 ఏళ్లకు టూరిజం పాలసీ తయారు చేస్తామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రంలోనే మూవీ షూటింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తు చేశారు. అనంతరం నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ చాలా కష్టం మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిందని పేర్కొన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ తమకు మంచి మార్కెటే ఉందని తెలిపారు. ఇప్పటికప్పుడు ఇండస్ట్రీకి ఏపీకి రావాలనుకోవడం కాదని లోకల్ గా ఉన్న కంటెంట్ ను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. సోషల్ మీడియా ఓటీటీ యుగంలో ఎవరికి వారే కంటెంట్ క్రియేటర్లుగా తయారయ్యారని సురేష్ బాబు అన్నారు. విజయవాడలోని ఇరిగేషన్ మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల సీఈ ఎస్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, ఈఎన్సీఎం వెంకటేశ్వర హాజరయ్యారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, అత్యవసర పనుల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన 284 కోట్లతో వెంటనే పనులు చేపట్టాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్లు, షట్టర్లు, రోప్స్ కు గ్రీజు వంటి మరమ్మతులు మాట అటుంచి కనీసం గ్రీజు వంటి నిర్వహణ కూడా లేక ఇరిగేషన్ నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. పదే పదే నిద్దట్లో సైతం కలవరిస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ లోకేష్ బాబు గారు ఒక జ్ఞానవంతుడు, అందుకే ఈవేళ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన చదువుకోవడమే కాదు వరల్డ్ బ్యాంకులో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. ఈవేళ నారా లోకేష్ బాబు గారు ఒక బుద్ధిమంతుడు కాబట్టే ఆయన గతంలో ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా 25,000 కిలోమీటర్లను ఇంటింటికి వాడవాడికి సిమెంట్ రోడ్లు కానీ, ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా తక్కువ కాలంలోనే 30,000 ఉద్యోగాల్ని ఆయన వేయించడంలో కానీ ఆయన ప్రతిభ ఈవేళ మనందరికీ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక తుప్పు, నువ్వు ఒక తుప్పు కాబట్టే ఈవేళ ఒక చల్లనిటువంటి ఏదైతే దిశ చట్టం పేరు చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కనీసం నీ విద్య అర్హతలు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే నువ్వు ఒక తుప్పు కాబట్టి. కనీసం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా ఓటు వేయలేకపోయావనంటే నువ్వు ఒక తుప్పు కాబట్టి. అంటే ఒక తుప్పు లాంటి వ్యక్తి ఈవేళ ఒక నిప్పు లాంటి నారా లోకేష్ బాబు గారిని విమర్శిస్తే ఎవరు సహించేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే నిన్ననే లోకేష్ బాబు గారు కూడా సవాల్ చేశారు, నిజంగా దిశ చట్టం అనేది నీ 5 సంవత్సరాల పాలనలో ఉంటే చర్చకు రమ్మని చెప్పి నారా లోకేష్ బాబు గారు సవాలు విసిరితే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి రాజప్రసాద్ వదిలి బయటికి రానటువంటి పరిస్థితి. అంటే దాన్ని బట్టే దిశ చట్టం అనేది 5 సంవత్సరాల్లో లేనటువంటి స్థితి అనేది కూడా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు ఒక నిప్పు కాబట్టే ఆయన పాదయాత్రకి అడుగడుగునా కూడా నువ్వు అడ్డంకులు సృష్టించావు. మరి అదే నువ్వు ఒక తుప్పు కాబట్టే నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా మరి కనీసం ఆ రోజు బయటికి రాలేక పరదాల మాటున బారికేడ్ల చాటున 144 సెక్షన్ చాటున 30 యాక్ట్ మాటున ముందస్తు అరెస్టులు మాటున ఆ రోజు నువ్వు పబ్లిక్లోకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి దుస్థితి కూడా ఈవేళ ప్రజలెవరు కూడా మర్చిపోలేదనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈవేళ నువ్వు ఒక తుప్పే కాదు,
ఒక బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి కాబట్టి నీ యొక్క ధనదాహంతో ఇవేళ తల్లిని చెల్లిని కూడా మరి వేళ పీడిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా గమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త చెబుతూ అమరావతి రైల్వే రైలుకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి విజయవాడ బీడాతో మాట్లాడిన ఆమె ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని చెప్పి చేసి చూపిస్తున్నామన్నారు 2245 కోట్ల రూపాయలతో ఎరుబాలెం నుంచి నంపూరు వరకు రైల్వే లైన్ రావడం సంతోషమన్నారు 55 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ ఉంటుంది ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు అమరావతి రాజధానిని చెప్పి ఆ మాటకే కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు కనకదుర్గ ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ పై ఫ్లైఓవర్లకు కేంద్రం సహకారం అందించింది పోలవరానికి కూడా కేంద్రం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు 2500 కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆనాడే ఇవ్వడం జరిగింది అది మాత్రమే కాకుండా బాహ్య వలయ రోడ్డుకి ఏదైతే ఉందో 20000 కోట్ల రూపాయలు అదే విధంగా అనంతపురం నుండి అమరావతిని అనుసంధిస్తూ 29000 కోట్ల రూపాయలు మరి ఇక్కడ మన భవానీపురం దగ్గర వేసినటువంటి ఫ్లైఓవర్ బెంజ్ సర్కిల్ దగ్గర వేసినటువంటి ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి రాజధాని అనేటువంటి విశ్వాసంతో కేంద్ర ప్రభుత్వం మొదటి నుండి కూడా తన సహకారాన్ని అందిస్తుంది అదే విధంగా ఈ మధ్య కాలంలో కూడా బడ్జెట్లో వారు ప్రకటించారు అమరావతి నిర్మాణానికి 15000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ మాధ్యమంగా మేము సహకారాన్ని అందిస్తామని చెప్పి బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది పోలవరం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని చెప్పి మనం అందరం కూడా భావిస్తాము గత 5 సంవత్సరాల కాలంలో దాని మీద సీతకన్ను వేసినటువంటి సందర్భంలో పనులు కొనసాగలేదు అదే విధంగా డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతింది కనుక దీనిని కూడా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 12500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందివడానికి సన్నద్ధమైంది ఇది మాత్రమే కాకుండా రైల్వే జోన్ విషయం కూడా నిన్న అశ్విని వైష్ణవ్ గారు వర్చువల్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు చాలామంది ప్రెస్ సోదరులందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నారు వారు చెప్పినటువంటి విషయం ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం ఏదైతే భూమి కేటాయించిందో అది రైల్వే జోన్ నిర్మాణానికి అనువుగా లేనటువంటి సందర్భంలో మార్చి భూమిని ఇవ్వండి అని అడిగినా కూడా వారు దాన్ని పెడచెవిని పెట్టినటువంటి సందర్భంలో మేము ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేకపోయాము కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ముందుకు వచ్చి భూమి ఇవ్వడానికి వారు సిద్ధమయ్యారు కనుక ఒక 4-5 నెలల్లో ఆ నిర్మాణం కూడా ప్రారంభిస్తాము దానికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వెళుతూ రైల్వే జోన్ నిర్మాణం త్వరలో మేము ప్రారంభిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది కనుక దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం వికసిత్ భారత్ 2047వ సంవత్సరానికి సాధించాలి అని నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ సందర్భంలోనే వారు రాజమండ్రికి అదేవిధంగా చిల్కలూరుపేటకి ప్రజావేదిక సభకి వచ్చినటువంటి సందర్భంలో వారు స్పష్టంగా చెప్పినటువంటి విషయం వికసిత్ భారత్ 2047వ సంవత్సరానికి సాధించాలి అని అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అవసరం అని చెప్పి వారు ఆనాడు నొక్కి వక్కాణించడం జరిగింది కనుక ఆ మాటల్ని వారు ఇచ్చినటువంటి మాటని వారు నిజం చేస్తూ ఇవాళ అన్ని విధాలా కూడా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో సింహభాగం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది దాంతో పాటుగా ప్రత్యేకంగా అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ఆంధ్ర ప్రభుత్వానికి మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తారు అని చెప్పి గట్టిగా విశ్వసిస్తూ మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి అశ్విని వైష్ణవ్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఎప్పుడైతే అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఇది మాకు చాలా ముఖ్యం అని చెప్పి చెప్పారు వెంటనే దాన్ని క్యాబినెట్కి తీసుకుని వెళ్ళడం నరేంద్ర మోడీ గారు సహచర మంత్రి వర్యులందరితో కూడా చర్చించి దీన్ని వెంటనే సాకారం చేయడం అనేది వారి తిరుపతిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటించారు ఈ సందర్భంగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ విమానాల్లో బాంబు బెదిరింపులపై మంత్రి స్పందించారు గత 9 రోజులుగా చాలా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి వాటిని చాలా సీరియస్ గా తీసుకున్నామని తెలిపారు బెదిరింపులు ఎక్స్ వేదికగా వస్తున్నాయి కానీ అవన్నీ ఫేక్ అని తెలుపుతున్నామని అన్నారు ఏవియేషన్ హోంశాఖ కలిసికట్టుగా పనిచేస్తున్నాయని త్వరలోనే ఇలాంటి వాటికి అంతం పలుకుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు బెదిరింపు కాల్స్ చేసే వారికి బెదిరిస్తూ సోషల్ మీడియా పోస్టులకు పాల్పడే వారికి జైలు శిక్ష విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకొస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు అలాంటి వారికి మళ్లీ విమానంలో తిరిగే అవకాశం లేకుండా చేయాలని చట్టం తెస్తున్నామని చెప్పారు
వెంకటేశ్వర స్వామి తాలూకా ఆశీర్వాదం కోసం ఈరోజు తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా చక్కగా అయింది. ఇక్కడ కార్యక్రమాలు కూడా చాలా పవిత్రంగా గతంలో ఏ రకంగానైతే శాస్త్రీయ పద్ధతితో ఇక్కడ తిరుపతిలో కార్యక్రమం జరిగేవో వృక్షాలను చేసుకొని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని భక్తులు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడికి విచ్చేసిన తర్వాత కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దాని గురించి చెప్పాలని చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో కూడా అభివృద్ధి మళ్ళీ గాడిలో పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో ఈరోజు ముందుకెళ్తున్నాయి. మళ్ళీ నారాయణ ముఖ్యమంత్రి కాలం నడకతో కొంచెం మొక్కున్నానప్పుడు ముఖ్యమంత్రి చేసి ప్రజలందరూ చాలా సంతోషం. వారందరూ నా శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను. కాబట్టి వారి ముఖ్యమంత్రితో మేము నడుచుకుంటే కాలం నడక ద్వారా నడకతో వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాం. కానీ చాలా సంతోషం. థ్యాంక్ యూ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖలో షూటింగ్ కోసం సింగిల్ విండో సిస్టమ్ తీసుకొస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. శుక్రవారం విశాఖలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్ సమ్మిట్ లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్తే 3-4 రోజులు అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ది చేస్తామన్నారు. 2035 టూర్లకు టూరిజం పాలసీ తయారవుతుందని తెలిపారు. ఏపీలో టూరిజానికి పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పర్యాటకం నష్టపోయిందని తెలిపారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్దపీట వేస్తోందన్నారు. మినిస్టర్ కందుల దుర్గేష్ చెప్పారు. స్వదేశీ ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొస్తామని ప్రకటించారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో సినిమా చిత్రీకరణలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. సినిమాల చిత్రీకరణ జరిగితే రెవెన్యూ పెరుగుతుంది. టికెట్ల ధరలు కూడా పెంచాలని వస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలకు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. అంటే ఒక్కొక్క ఏరియాకి విశాఖపట్నం జిల్లాకి ఒక తరహా ఫెస్టివల్, నెల్లూరు జిల్లాకి ఒక తరహా ఫెస్టివల్, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు ఒక తరహా ఫెస్టివల్, ఇలాగా ప్రతి జిల్లాకు సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్ని ఐడెంటిఫై చేసి అదేవిధంగా రాష్ట్ర పండుగలుగా ముఖ్యమంత్రి గారు కొన్నింటిని ఐడెంటిఫై చేశారు. మొన్న ఈ మధ్యకాలంలో నెల్లూరులో పోలేరమ్మ జాతర అనేది రాష్ట్ర పండుగ చేసి చేయడం జరిగింది. అలా కొన్ని పండుగల్ని, కొన్ని బీచ్ ఫెస్టివల్స్ని, అదేవిధంగా కొంత ట్రైబల్ ఫెస్టివల్స్ని, వీటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతి ఏరియాలోనూ ఒక్కొక్క రకమైన ఫెస్టివల్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. నేను గత నెలలో వెళ్ళి ప్రత్యక్షంగా చూసి రావడం జరిగిందండి. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే రెండు ఇప్పటికే అదురు వస్తుంది బాగా, రెండో ట్రాక్ కూడా వేస్తే అది కొంచెం పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని, అక్కడ ఉన్నటువంటి 99% పీపుల్, లోకల్ పీపుల్ యొక్క డిమాండ్ ఏంటంటే రెండో ట్రాక్ వేయదని చెప్తున్నారు. అందుకే అది ఆగింది. అది దాని మీద సాధ్యాసాధ్యాలు చూసి మీరు చెప్పినట్లుగా టెక్నికల్గా ఏమైనా చేయగలుగుతాం, టెక్నికల్గా ఏదైనా చేయగలుగుతామో చూసి ఒకవేళ ఆల్టర్నేటివ్ చేయగలిగితే చేస్తాం, లేదా అక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతగలకుండా చేస్తాం. కూడా రివైవ్ చేసి మళ్ళీ రివైవ్ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మళ్ళీ అవన్నీ తీసుకుని మొత్తం ఏ ప్రాజెక్టులు అయితే మధ్యలో ఆగినాయో అవన్నింటినీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో తీసుకొస్తాం. గత గవర్నమెంట్లో జరిగినవి అవి రేషనల్గా లేకపోతే పక్కన పెట్టేస్తాం, అవి చేయం. ఎందుకంటే మీకు ఒకటే చెప్తాను, అదా చెప్పండి. దాన్ని షార్ట్లీ ఒక 4 రోజుల లోపలనే వినియోగంలో తీసుకొస్తాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది. ఒకటే మీ అందరికీ ఓపెన్గానే చెప్పేది ఏంటంటే చాలా దారుణంగా దాన్ని వాళ్ళ సొంత అవసరాల కోసం, వాళ్ళకు ఒక పెద్ద రాజ్యం కావాలి లేకపోతే రాజభవనం కావాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం అది. అది సామాన్య మానవుడికి అందుబాటులో ఉండేటువంటి బంగ్లా కాదు, భవంతి కాదు. ఇవాళ మా ఉద్దేశం ఎంతసేపు సామాన్య మానవులకు ఏది ఉపయోగపడద్దు అది చేయాలనేది మా ఉద్దేశం. సామాన్య మానవులకు ఉపయోగించేది కాదు. రాజన సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ ఉన్న విద్యుత్ పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పేద మధ్యతరగతి కుటుంబాలను నడ్డి విరిచేందుకు ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదాని అంబానీలకు సిరిసిల్ల నేతనాలకి ఒకే కేటగిరీ ఎలా అని ప్రశ్నించారు. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం, పైసా పెంచలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీల భారంగా మారన్నారు. గత 10 ఏళ్లుగా ఆత్మహత్యలు లేవు, కానీ 10 నెలల్లో 10 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బుర్రా బుద్ది మార్చుకోవాలని కేటీఆర్ సూచించారు.
కానీ ఆయన బుర్రా మారట్లేదు, బుద్ధి మారట్లేదు. ఇకనైనా 10 HP వరకే అందుతున్న సబ్సిడీ ఏదైతే ఉందో సిరిసిల్లలో దాన్ని 30 HP పెంచాలని చెప్పి కూడా ఈఆర్సీని మేము కోరినాం. ఈఆర్సీ ప్రతిపాదన లిఖితపూర్వకంగా ప్రభుత్వాన్ని ఆదేశించినట్టుగా ఒక రికమెండేషన్ రూపంలో ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్లు మేము పైసా పెంచకుండా ఎట్లయితే నడిపినామో అదే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం కూడా నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పైసా పెంచినా తప్పకుండా మేము ప్రధాన ప్రతిపక్షంగా ఆ విషయంలో దాన్ని వ్యతిరేకిస్తాం, ప్రజల తరఫున కొట్లాడతామనే మాట కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ సహకరించిన విలేకరులకు కూడా ధన్యవాదాలు, నమస్కారం, థ్యాంక్ యూ. బాంబు అంటే నాకు తెలిసినంత వరకు ఆయన మీద జరిగిన ఈడీ రేడ్ గురించి ఏమైనా చెప్తలేము. ఈడీ రేడ్లో ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయి, ఎన్ని కట్టల పాములు దొరికినాయి, ఎట్లా బీజేపీతో సంధి కుదుర్చుకున్నా, అలా ఎట్లా సెటిల్మెంట్ చేసుకున్నా, ఎట్లా అదానికి కాళ్ళు మొక్కినా, ఎట్లా బీజేపీ వాళ్ళను బతిమిలాడి ప్రసన్నం చేసుకుని కేసు కాకుండా కాపాడుకుంటున్నా, ఆ బాంబు చెప్తాడా? లేకపోతే మరి ఇవాళ అమృత్ స్కామ్లో ముఖ్యమంత్రి బామ్మరిదికి 1,137 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఏదైతే ఇచ్చిరని నేను ఆరోపణ చేస్తున్నా. బీజేపీ వాళ్ళు స్పందిస్తలేరు, మరి దాని మీద ఏమైనా విచారణకు ఆదేశిస్తారా? ఆ బాంబా ఇది లక్ష్మీ బాంబా, సుతిల్ బాంబా, తుస్సు బాంబా అన్ని తెలుతాయి. మా మీద ఏదైనా కేసు పెట్టదలుచుకుంటే ఏం పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో, మాకు ఫరక పడేది ఏం లేదు. ఎందుకంటే ఇటువంటి కొత్త పిచ్చగాళ్ళని చాలా మందిని చూసినాం. రాజశేఖర్ రెడ్డితో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, ఈ చిట్టినాయుడు గారు పెద్ద లెక్క కాదు. మాకు ఏం చేసుకుంటాడో చేసుకోమని. సరేనా గిరణా, సిగోన్ ఏమంటున్నా బ్రదర్, శాతగాని వెధవలు చేసే పని ఇది. శాతనైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలను సన్నాయి నొక్కులు నొక్కిన సన్నాసులు అమలు చేయండి. ఆడపిల్లలకు 2,500 ఇస్తారన్నారు ఇయ్యు, ముసలోళ్లకు 4,000 పెన్షన్ ఇస్తానో ఇయ్యు, శాతనైతే ఎగ్గొడుతున్న రైతు బంధు ఇయ్యు, గా పని చేయ తులం బంగారం అంటివి, ఫ్రీ స్కూటీ అంటివి, 10వ తరగతి ధరితే 10,000, ఇంటర్మీడియట్ చదివితే 15,000 అర్రాస్ పాట వాడితివి, శాతనైతే మొగోను అయితే గవి శాతగాని మాటలు పనికిమాల మాటలు. ఆయనకి కేసులకు పీసులకు భయపడతామా? మేము సావుకు తెగించి తెలంగాణలో కొట్లాడిన వాళ్ళ ఉద్యమంలో ఈ అవలగాళ్లకు, వీళ్ళ మాటలకు, వీళ్ళ పిచ్చి డైలాగులకు, వీళ్ళ బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఒరిజినల్ బాంబులకే భయపడలేదు, ఈ సుతిల్ బాంబులకు, లక్ష్మీ బాంబులకు, తుస్సు బాంబులకు భయపడేటోడు ఎవడు లేడు. ఏదో అడమైన కేసు పెట్టి జైలు పంపుతాంటే పంపు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఇంతకు 100 రెట్లు ఒక్కొక్కడు ఎవరైతే ఇవాళ తెగించి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేస్తుండో, ఒక్కొక్కడు ఎవడైతే ఇవాళ బిల్డర్లను బెదిరించి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండో, వాళ్ళందరినీ కూడా ఇంతకు మిత్తితో సహా తప్పకుండా మళ్ళా నేనే వస్తా, మా ప్రభుత్వమే వస్తుంది, అప్పుడు చూసుకునే బాధ్యత కూడా మాది. చెప్తున్నా కదా బ్రదర్, ముఖ్యమైన నేతలు అంటే నాకు తెలిసి పొంగులేటి మీద జరిగిన ఈడీ రైడ్లో ఏమైనా దొరికిందేమో అది చెప్తాడో, లేకపోతే మరి ముఖ్యమంత్రి బామ్మరిదికి ఏదైతే 1,137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినరో, దాని మీద ఏమైనా విచారణకు ఆదేశించినరో తెలుస్తుందో? ఇది మీరు ఏ చూపెట్టరు నాకు ఎరికే, అయినా చెప్తున్నా మీకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తిరుపతిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన, పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రామ్మోహన్ నాయుడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఫైర్, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తాడని తీవ్ర విమర్శలు. అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన పురంధేశ్వరి, ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యం, అభివృద్ధి చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నామని వ్యాఖ్య. రాజన్న సిరిసిల్లలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాల ఘటనపై కీలక కామెంట్, జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని వ్యాఖ్యలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు భారీ ఊరట, కాంగ్రెస్ నేత పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. 2023లో ఆసిఫాబాద్ నుంచి గెలిచిన కోవాలక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అజ్మీరా శ్యామ్ అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అజ్మీరా శ్యామ్ పిటిషన్. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేదికగా బీజేపీ మహాధర్నా, మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన, ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ.